హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూజిలాండ్లో తెలుగు అమ్మాయి. మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ ఒక సిరీస్ పెడుతున్నాను. నేను క్వీన్స్ టౌన్కి వెళ్ళింది. ఇప్పుడు మీతో మేము డే 6 వనాకా లేక్ తర్వాత ఎక్కడికి వెళ్ళాము అని షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మేము పజిల్ వరల్డ్కి వచ్చామండి. ఇక్కడ వనాకాలో పజిల్ వరల్డ్ ఉండింది, సో అక్కడికైతే వచ్చాము. ఇక్కడ అంతా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. లైక్ మీకు బయట పిక్చర్స్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. లైక్ డిఫరెంట్ పజిల్స్ మనం అన్నీ సాల్వ్ చేసేవి కొద్దిసేపు, లైక్ రిలాక్సేషన్, సమ్ ఆడుకోవడానికి అలా ఉండే ప్లేస్ అన్నమాట. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇది మార్నింగ్ 9 AM టు 5 PM ఉంటుంది. మీకు ఎవరైనా కిడ్స్ కానీ కొంచెం పిల్లలు సంథింగ్ డిఫరెంట్గా చూడాలి అనుకుంటే ఈ ప్లేస్ తప్పకుండా విజిట్ చేయండి. వనాకాలో ఉంది ఇది పజిల్ వరల్డ్. దీనికి ఫస్ట్ టికెట్ తీసుకోవాలండి. లైక్ $25 సంథింగ్ ఉంటుంది టికెట్ ఫర్ ఈచ్ పర్సన్. మనం ఒక 1 hour లోపల ఉండి అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. టికెట్ మట్టికి మిగతా అంతా చూడడానికండి. ఒక మనం లోపల ఒక మేజ్ అనేది ఆడతామన్నమాట గేమ్. ఆ గేమ్ కోసం అయితే మనం టికెట్ తీసుకున్నాము. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో లైక్ దాంట్లో ఏమేం గేమ్స్ ఉన్నాయి, దాంట్లో ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి, లైక్ పజిల్ సాల్వింగ్ అలాంటివి. అండ్ స్మాల్ బేకరీలా కూడా ఉంది అక్కడ తినడానికి. అండ్ ఇక్కడైతే చిన్న చిన్నవి ఆల్రెడీ క్రాప్స్ చేసి ఉన్నాయి, అవి మీకు చూపిద్దాం అనుకున్నాను. ఫస్ట్ మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ ఇల్యూషన్ రూమ్స్, అంటే హోలోగ్రామ్ హాల్. అంటే సంథింగ్ అన్నీ మనకి ఒక పిక్చర్లో డబల్ డబల్గా కనిపిస్తాయి కదా, అలా అనమాట. ఇక్కడైతే చూడండి, మనం దగ్గరికి వెళ్తున్న కొద్దీ అక్కడ మనం రైట్ లెఫ్ట్ మూవ్ అవుతున్న కొద్దీ తను స్మైల్ చేస్తుంటుంది అన్నమాట లోపల. ఇది ఆ పిక్చర్. తర్వాత అలా ఇంకా చాలా ఉన్నాయి డబల్ సైడెడ్ లాగా. మనం దగ్గరికి వెళ్తే అన్నీ 2-2 ఎఫెక్ట్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, దూరం చూస్తే ఒకటి కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకటి కనిపిస్తుంది. ఈ ఫస్ట్ మేము ఎంటర్ అయిన కనబడినవి అన్నీ ఇవే అండి, డబుల్ ఇల్యూషన్స్. తర్వాత ప్లాస్మా గ్లోబ్ చూడండి, ఎటు ముట్టుకుంటే లోపల ఉంది, అటు టర్న్ అవుతుంది అన్నమాట. మన హ్యాండ్ మోషన్ని బట్టి అది మూవ్ అవుతూ ఉంది. ఇదేదో సినిమాలో కూడా ఉంటుంది కదా అండి, ఇంగ్లీష్ ఫిలిమ్స్లో, వ్యాంపైర్స్ ఫిలిమ్స్లో ఉంటుంది ఇది, అలాంటిది ఇది. అండ్ ఇంకా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి లోపల. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే పజిల్ని చాలా ఎంజాయ్ చేశాను, మీరు కూడా చేస్తారు అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్కి వస్తున్నట్టుగా ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎలాంటి అయినా కామెంట్స్లో పెట్టండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది. సారీ ఫర్ ద డిలే అండి. సో నేను తొందరగా ఈ 2-3 వీడియోస్ ఇంకా ఉంటాయి, అవి అప్లోడ్ చేసేసి నెక్స్ట్ మీరు అడిగే కామెంట్స్కి అన్నిటికైతే నేను రిప్లై ఇస్తాను. అదే వాటి మీద వీడియోస్ కూడా చేస్తాను, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తానండి. ప్లీజ్ గివ్ మీ సమ్ లిటిల్ టైమ్. ఇక్కడైతే మీరు ఇంకా కొన్ని ఇల్యూషన్స్ చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక రూమ్కి వెళ్తున్నాము. ఇక్కడైతే చూడండి, లోపల డక్స్ మీకు రివర్స్లో ఉన్నట్టు అనిపిస్తే లోపలికి వెళ్తే చూస్తే దాంట్లో ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ డక్ లాగా కనిపిస్తూ ఉంటుంది మీకు. సో నేను అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ అంతే అండి, డబుల్ డబుల్గా కనిపించేవి. సో నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి టైటిల్డ్ హౌస్, టిల్టెడ్ హౌస్ అనమాట. సమ్ టిల్టెడ్ హౌస్ అంటే మనం నడుస్తున్నప్పుడు మనం ఏదో క్రిస్క్ స్లోప్లో నడుస్తున్నాము అన్నట్టుగా అనిపిస్తుంది, బట్ ఫొటోస్లో అది అంత కనిపించదండి. నార్మల్గా మనకు అక్కడ వెళ్ళి నిల్చుంటేనే తెలుస్తుంది మనం ఒక స్లోప్లో ఉన్నట్టు ఉంటాం అన్నమాట. లైక్ గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది, మనం ఎటు నడిచినా ఒక క్రాస్గా నడిచినట్టు ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉందండి, లైక్ దాని మీద మనం అలా కూర్చుంటే అదే మనకు పైకి తీసుకెళ్తుంది అనమాట. దట్ వాజ్ అ రియల్లీ ఎంజాయబుల్ థింగ్. నేను అది చేశాను, స్మాల్ స్మాల్ కిట్స్ చేస్తున్నారు అక్కడ, బట్ ఐ డిడ్ ఇట్. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మేము గ్రూప్ వెళ్ళాం కదా ట్రిప్కి, సో మేమందరం ఇలా నిల్చోగానే ఏదో ల్యాండింగ్ అవుతున్నట్టుగా ఉండింది, సో అలా పిక్ తీసుకున్నాము. ఇక్కడ హాల్ ఆఫ్ ఫాలోయింగ్ ఫేజెస్ అనేది ఇంకొకటి ఉందండి. అదేంటంటే మనం ఎటు టర్న్ అయితే ఆటోమేటిక్గా అవి కూడా అటు టర్న్ అవుతూ ఉన్నాయి. సో అదనమాట మీరు చూడొచ్చు ఇక్కడ, నేను ట్రై చేశాను. అది నార్మల్గా చూస్తే స్ట్రెయిట్గా అనిపిస్తాయి, వేర్ మనం టర్న్ అవుతున్న కొద్దీ అవి మన సైడ్ ఒక్కొక్క హెడ్ మనకు టర్న్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. లైక్ ఇట్ ఈజ్ ఆల్సో ఫన్. సో అన్ని పిక్చర్స్ ఎటు టర్న్ అవుతున్నాయి, ఏమవుతున్నాయి అనేది మనం చూడొచ్చు. కొంచెం అన్నిటికల్లా డిఫరెంట్గా అనిపించింది ఇది, లైక్ నార్మల్గా మనం ఇక్కడ చూడండి అనమాట. మీరు క్వీన్స్ టౌన్ వస్తున్నట్టయితే ఇక్కడ ఈ ప్లేస్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇట్ వాజ్ వెరీ ఫన్. ఫస్ట్ టైం వెళ్ళడానికి, పిల్లలతో వెళ్ళడానికి చాలా ఫన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక డిఫరెంట్ ప్లేసెస్ లోపల ఉన్నాయి, దానికి వెళ్తున్నాము.
మీకు నేను కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానండి. ఇంకొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. ఇవి హాల్లో హౌసెస్ అన్నమాట. లోపలికి వెళ్తే హౌస్ చిన్నగా కనిపిస్తుంది, బయటికి వెళ్తే నార్మల్ రూమ్గానే ఉంటుంది, బట్ ఒక్కొక్క సైడ్కి వెళ్తే ఒక్కొక్కటిగా కనిపిస్తుంది. ఇక్కడ స్కల్ప్షన్ గ్యాలరీ ఉండిందండి, అంటే ఒక్కొక్కటి సైన్స్కి సంబంధించినవి, అవి ఎలా ఎలా వర్క్ చేస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ క్యూబిక్స్ ఒకటి ఉంది, లైక్ మనం ఆ క్యూబ్స్ ఎలా ఫామ్ అయ్యాయి అనేవి మనం చూడొచ్చు. ఎటు నుంచి చూసినా మనకు క్యూబ్ కనిపిస్తుంది అన్నమాట. ఇంకా అట్లా చాలా ఉన్నాయి ఇక్కడ. సంథింగ్ సైన్స్కి సంబంధించింది ఇది, మ్యాగ్నెటిక్, అది ఎలా విడిపోకుండా కనెక్ట్ అవుతుంది అనేది చిన్న టచ్తో అనేది అక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకొకటి ఉండిందండి స్ప్రింగ్, లైక్ మనకు సైన్స్ ఫిజిక్స్లో ఉంటుంది ఇది, లైక్ ఆ స్ప్రింగ్ పైన బాల్ ఎలా ఉంటుంది కనెక్ట్ అయ్యి కింద పడకుండా, లైక్ పైనుంచి కింద వరకు ఆ బాల్ ఒక స్ప్రింగ్ నుంచి ఎలా వస్తుంది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కూడా ఒక స్టెప్స్ ఉంటాయండి, లైక్ మన ఫుట్ ఒక దగ్గర నుంచి చూస్తే అది నార్మల్గా కనిపిస్తుంది, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి ఇంకొక ఫుట్ ప్రింట్స్ దగ్గర నిల్చుంటే అది క్యూబ్గా ఫామ్ అయ్యి కనిపిస్తుంది అన్నమాట మనకి. దట్ వాజ్ ఆల్సో రియల్లీ ఫన్. ఒక అంటే మన ప్లేసెస్ చేంజింగ్తో మనం మన కళ్ళతో చూసేవి ఎంత డిఫరెంట్గా మారుతాయి అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక పర్సన్ని తయారు చేశారు, అది రియల్ పర్సన్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్ వాస్ అ హ్యాండ్ మేడ్ దిస్ నార్మల్ పర్సన్. నిజంగా అక్కడ ఒక పర్సన్ ఉన్నట్టు కనిపిస్తుంది. దిస్ టెలిఫోన్ బూత్ వాస్ ఎప్పటిదో అండి, ఎప్పుడో టెలిఫోన్ బూత్ అయింది. ఇక్కడ మనకు దగ్గర చూస్తే కింద ఇంకేదో చాలా కిందికేదో ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. నేను అక్కడ మీకు చూపించాను వీడియో తీసి, లైక్ లైట్స్ చూస్తే ఇంకా కింద ఇంకో 2 మీటర్స్ లోపడుకున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ ట్యాప్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ అయితే మేము లాస్ట్ పజిల్ వరల్డ్కి వెళ్ళాము. దానికి మనకు ఒకటి చిన్న పేపర్లా ఉంటుందండి, దాంతో మనం చూసుకొని ఒక 4 హౌసెస్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్, రెడ్ బ్లూ ఎల్లో అట్లా గ్రీన్, అలా 4 హౌసెస్ మనం మేజ్లో నుంచి వెళ్ళి మనం ఒక 4 హౌసెస్ని ఎంతసేపట్లో కనిపెడతాము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో అనేది బాగుంటుంది ఫన్ కోసం. జస్ట్ కొంచెం ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి. బట్ మేము వెళ్ళిన రోజైతే చాలా చాలా సన్నీ ఉండింది, సో మేము సగం చేసేసరికి ఎగ్జాస్ట్ అయిపోయాము. దిస్ వాజ్ ఫన్ విత్ ద పజిల్ వరల్డ్. మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ మీకు 4 కనిపిస్తున్నాయి కదా గ్రీన్, అలా అన్ని మేము అవన్నిటిని ఫైండ్అవుట్ చేసామన్నమాట. మేము ఫైండ్అవుట్ చేసింది కూడా కొంచెం షేర్ చేశాను వీడియోలో, మేము ఎలా వెళ్తున్నాము ఎలా రౌండ్కి వెళ్తున్నాము అనేసి. పజిల్ వరల్డ్ అయిపోయింది, అయిపోయాక కొద్దిసేపు వచ్చి కూర్చున్నాము. అక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్, గిఫ్ట్స్ ఇవ్వడానికి అలావి చాలా ఉన్నాయి, సో అవన్నీ కూడా మీకోసం షూట్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎలాంటి డిఫరెంట్ అన్నీ మీకు ఉన్నాయని. అలాగే కాకుండా చాలా టైప్ ఆఫ్ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పజిల్స్, అన్నీ స్మాల్ స్మాల్ వుడెన్ స్టిక్స్ని వాళ్ళకు ఒక పజిల్స్ లాగా ఫామ్ చేసేసి అక్కడ ఇచ్చారు. సో అవి కూడా కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు. దట్ వాజ్ ఆల్సో వెరీ ఫన్ అండి, డిఫరెంట్గా కొంచెం మైండ్కి కొంచెం పని పెట్టడం లాగా. అండ్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. మీరు క్వీన్స్టౌన్ వస్తే ఈ ప్లేస్కి విజిట్ చేసి నాకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా న్యూజిలాండ్లో ఉండి ఇక్కడికి వెళ్ళినట్టు వాళ్ళైతే నా వీడియోస్ చూసినైతే ప్లీజ్ టు కామెంట్, మీరు వెళ్తే ఎలా ఎంజాయ్ చేశారు, మీ పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు, మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అని నాతో అయితే షేర్ చేసేసుకోండి. ఇంకా మేము ఇంకా కొన్ని కొన్ని చూసేసి అయితే బయటకు వచ్చేసాము. అండ్ ప్లీజ్ అండి వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది చూడకముందు ఆల్రెడీ నేను 1-5 ఏం చేశాను అన్నీ పెట్టాను, అవన్నీ కూడా మీరు చూసి ఎలా ఉన్నాయని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో మీరు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ట్యాగ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఇంకెక్కడైనా ఉన్నాయా అనేవి కూడా నాతో షేర్ చేసుకోండి. అలా పజిల్ వరల్డ్ అయిపోయాక మేము నైట్ స్టే చేయడానికి ఒక ప్లేస్కి వెళ్ళామండి. మేమైతే స్టార్ గేజింగ్ కూడా చేద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు. ఇక్కడ ఒక ప్లేస్కి వెళ్ళాము, ప్లేస్ వాజ్ రియల్లీ రియల్లీ అమేజింగ్. ఎలా ఉండిందంటే ఒక చిన్న బ్యూటిఫుల్ థింగ్ మేమైతే క్యాప్చర్ చేసుకున్నామండి.
మేము వెళ్ళినప్పుడు మొత్తం డార్క్గా ఉండింది. ఒక మూన్ అనేది కరెక్ట్ టైంకి కింద నుంచి అలా పైకి వస్తున్నప్పుడు చీకట్లో ఆ రిఫ్లెక్షన్ వాటర్ మీద పడడం, అది డైరెక్ట్ మూన్ పైకి రావడం అనేది మేము మా ఐస్తోని చాలా బాగా చూసామన్నమాట. సో అది మీతో షేర్ చేసుకున్నామని నేనైతే అది కుదిరినంత వరకు వీడియో తీశానండి. మీకు చూస్తూ ఉంటే కనిపిస్తుంది ప్రాపర్గా కింద వాటర్లో రిఫ్లెక్షన్ పడుతుంది, అదే మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఒక చిన్న క్యాప్చర్ అయితే తీసుకున్నాము, అక్కడే పడుకున్నాం అనమాట, నైట్ స్టే అంతా అక్కడే చేసాము. సో వెరీ గుడ్ నైట్. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్, బీ సేఫ్ అండ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్.